తెలంగాణ సాంస్కృతిక సారథి వారికి ధన్యవాదాలు. ఇంతసేపు మనల్ని అలరించారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలకు విచ్చేసిన మాన్యులు మంత్రివర్యులు తెలంగాణ గుండెచప్పుడు మన అందరి ఆశాజ్యోతి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఐటీ స్వాగతం సుస్వాగతం. అలాగే శ్రీమతి నేలకొండ అరుణ రాఘవరెడ్డి గారు జెడ్పీ చైర్పర్సన్ గారికి వేదికపై స్వాగతం సుస్వాగతం. శ్రీ అనురాధ రెడ్డి ఐఏఎస్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ రాహుల్ రెడ్డి గారు ఐపీఎస్ గారు సుబ్రహ్మణ్య పోలే వారికి స్వాగతం. శ్రీ కొండూరు రవీంద్రరావు గారు టెస్కామ్ చైర్మన్, శ్రీ గూడూరు ప్రవీణ్ గారు పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ వారికి స్వాగతం. శ్రీ శ్రీమతి నేలకొండ అరుణ రాఘవరెడ్డి గారు జెడ్పీ చైర్పర్సన్ గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ అనురాగ్ జయంతి గారు ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి స్వాగతం. శ్రీ రాహుల్ హెగ్డే గారు ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి స్వాగతం. శ్రీ గూడూరు ప్రవీణ్ గారు పవర్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గారికి స్వాగతం. శ్రీ ఆక్నూరు శంకరయ్య గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారికి స్వాగతం. గడ్డం నర్సయ్య గారు జిల్లా రైతు బంధు సమితి చైర్మన్ వారికి స్వాగతం. శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు మున్సిపల్ చైర్పర్సన్ వారికి స్వాగతం. శ్రీ ఎన్ కిమ్యానాయక్ గారు అడిషనల్ కలెక్టర్ వారికి స్వాగతం పలుకుతోంది వేదిక. శ్రీ బి సత్యప్రసాద్ గారు ఐఏఎస్ గారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ వారికి స్వాగతం పలుకుతోంది వేదిక. శ్రీ డి చంద్రయ్య గారు అడిషనల్ ఎస్పీ, అలాగే శ్రీ టి శ్రీనివాసరావు గారు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా కాన్స్టిట్యున్సీ లెవెల్లో అద్భుతంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగత వచనాలు పలకవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని కోరుతున్నాం. డెబ్బై ఐదవ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల భాగంగా ఈరోజు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ తారక రామారావు సార్కి, వేదికపై ఆశీనులైన గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, పవర్లూమ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, జిల్లా గ్రంథాలయ సమితి చైర్మన్ గారికి, జిల్లా రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులకి, అలానే ఈ వేదికకి వచ్చేసిన ప్రజాప్రతినిధులు అందరూ, ఎంపీపీస్, జెడ్పీటీలు, అలానే ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్, రైతు బంధు సమితి అధ్యక్షులు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్సు, కోఆప్షన్ సభ్యులు, అలానే వేదికకి వచ్చేసిన అధికారులు, మీడియా మిత్రులకి, అలానే సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలందరికీ, పిల్లలకి, ఆశ్రయ పెన్షన్ హోల్డర్స్కి పేరు పేరున నమస్కారం మరియు శుభాకాంక్షలు. సెప్టెంబర్ 17, 1948లో రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు హైదరాబాద్ స్టేట్ తెలంగాణ అడుగులు వేసింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో సుమారు 15,000 మంది గ్యాదరింగ్తో ర్యాలీ, అలానే 16, 17, 18 వివిధ కార్యక్రమాలు జరుపుకుంటూ నిర్వహించుకుంటుంది. ఇది చాలా ఆనందకరం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుంచి 3 రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ వేడుకల్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకరించాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాం. గౌరవనీయులు, టెస్కాబ్ జిల్లా పరిషత్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడాల్సిందే కోరు. మున్సిపల్ చైర్పర్సన్ గారు జిందం కలగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా
सभा नमस्कारमु ई रोजु जातीय समैक्य वज्रोत्सवानिकि इच्चेसिन पेद्दलु गौरवनीयुलु टेक्स्टाइल ఐటీ శాఖ మంత్రివర్యులు మన అన్న రామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంతే కాకుండా కూడా ఈ వేదిక మీద ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ గారు జిల్లా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి వేదిక మీద ఉన్న ఇతర హోదాలు ఉన్న గౌరవనీయుల ప్రజా ప్రతినిధులకు అధికారులకు మరి వేదిక మీద ఉన్న అన్ని పోలీస్ శాఖ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ శాఖ వారికి విద్యార్థులు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రెస్ మిత్రులకు అందరికీ జాతీయ సమైక్య వజ్రోత్సవ దినోత్సవాలు తెలుపుకుంటూ మరి మన తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక గౌరవనీయ ముఖ్యమంత్రి వారిలు మరి మొన్న పోయిన నెలల భారతీయ వజ్రోత్సవాలు మరి రంగరంగ వైభవంగా 15 రోజులు కూడా జరుపుకోవడం జరిగింది మరి మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి పనులు గాని మరి పతొక్కటి బలు బలహీన వర్గాలను మరి గుర్తిస్తూ అన్ని అందరి సమాన సరసమానమైన న్యాయం చేస్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి వారిలు మరి అంతే కాకుండా కూడా నిన్నటి నిన్న మరి మన హైదరాబాద్ రాష్ట్రంలో సచివాలయంలో మన రాష్ట్రం మన రాజ్యాంగం రచించిన డాక్టర్ అంబేద్కర్ పేరు కూడా పెట్టడం జరిగింది మరి ఇంత మంచి మన తెలంగాణ రాష్ట్రాన్ని డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ప్రకారము ముందుకు తీసుకెళ్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి వారిలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మరి మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండి మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మరి అంతే కాకుండా కూడా మన రాష్ట్రంలోనే మన భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలో లేని చేయని పనులు చేస్తురు మనందరం గౌరవనీయ ముఖ్యమంత్రి వారిలు ఆదేశాల మేరకు మరి భారతదేశంలోనే గుర్తించేలా చేస్తున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారిలకు మరి వేదిక మీద ఉన్న పురపాలక శాఖ మంత్రి వారిలకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరిని మరి సరిసమానం చూస్తున్న మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ధన్యవాదాలు మేడం ఇప్పుడు శ్రీ ఆక్నూర్ శంకరయ్య గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా సభకు నమస్కారం ఈరోజు ఎంతో సుదినం తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా గర్వించదగ్గనటువంటి నిర్ణయం తీసుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఉద్యమ ప్రారంభంలోనే ఎందుకు ఈ దళితులు యుగ యుగాలుగా వాళ్ళ జీవితాలు అట్లున్నాయి వాళ్ళకు ఇండ్లు లేవు తిండి లేదు చదువు లేదు ఊరికి దూరంగా విసిరివేయబడ్డ కుటుంబాల గురించి మనమేమన్నా చేయగలమా అనేటువంటి చర్చ 2001లోనే గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అనేక సందర్భంలో మాట్లాడడం జరిగింది దానికి గాను మరి 75 సంవత్సరాల అనంతరం ఎంతోమంది రాజకీయ పార్టీలు ఈ దేశాన్ని పాలించారు ఈ రాష్ట్రాన్ని పాలించారు ఎవరు కూడా దళితుల గురించి ఒక్కనాడు కూడా ఆలోచించలేదు కారణం ఏంటంటే దళితుల యొక్క బతుకు స్థితిగతులను వారు దగ్గర ఉండి చూసిండ్రు కాబట్టి వాళ్ళకు ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో మరి యొక్క ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టినటువంటి గొప్ప పథకం దళిత బంధు దళితుల గురించి ఆలోచించనే ఆలోచించరు అలాంటిది దళిత పథకం ద్వారా ఆ కుటుంబాలలో వెలుగులు నింపాలని వాళ్ళు కూడా సమానమైనటువంటి అభివృద్ధి చెందాలని వారు కూడా నిరాధారణకు గురి కాకూడదని గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు కేసీఆర్ గారు మేము మా చిన్నప్పటి నుండి కూడా మమ్మల్ని ఎవరు కూడా గుళ్ళకు కూడా రానియకపోతే ఇతల మెట్టుకాని కొబ్బరికాయ కొట్టిత్తురు మాకు అప్పటి నుండే ఈ సమాజం మీద ఆక్రోశం ఉక్రోశం ఏదో చేయాలనే తపన బాగా ఉండే కానీ ఇయాల దళితులను సగర్వంగా ఆహ్వానించి తనతో అక్కున చేర్చుకొని
తనతో సమానంగా కూర్చోబెట్టి టేబుల్ మీద అన్నం తినిపించినటువంటి గొప్ప వ్యక్తి గౌరవనీయులు కేసీఆర్ గారు. మరి అలాంటి కేసీఆర్ గారు దళిత బంధు పథకం ద్వారా దళితులందరినీ ఉద్ధరించడాన్ని ఈ రోజు సెప్టెంబర్ 17 ను వివాదాస్పదం చేసే ఉద్దేశంతో బీజేపీ పార్టీలు గందరగోళ పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలని, రక్తపు టేరులు పారకూడదని, మత ఘర్షణలు రాకూడదని నిర్ణయంతో వారు ఈ విమోచన దినాన్ని ఆ రోజే దాన్ని ఖండించడం జరిగింది. ఎందుకయ్యా ఇప్పుడు అయిపోయింది అయిపోయిన దాని గురించి మనం మళ్ళీ అల్లర్లు చేసుడు ఎందుకని, ఇది విద్రోహమా విలీనమా? ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు ఈ బీజేపీ ఎవడు లేడు, అసలు ఈ బీజేపీకి సంబంధమే లేదు. ఇది కాదు స్వాతంత్రోద్యమంలో కూడా వీని పాత్ర ఏం లేదు, అప్పుడు వీడెవడు లేడు, ఎందుకు వీరికి ఇంత కావాలనే కదా తెలంగాణలో చిచ్చు రేపాలని దురుద్దేశంతో. ఇక ఆయన బండి సంజయ్ గారు అయితే నోరుపితే ఏం మాట్లాడతాడో ఏం మాట్లాడో ఆయనకే తెలియాలి, ఆయన పిచ్చోడా మంచోడా కూడా తెలియదు. పార్లమెంటు నూతనంగా నిర్మిస్తున్నటువంటి పార్లమెంటు భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని అసెంబ్లీలో ప్రతిపాదన చేసినటువంటి గౌరవనీయులు మన సీఎం కేసీఆర్ గారు చేస్తే ఆయన వెంటనే దిమ్మ తిరిగిపోయింది. ముందుగానైతే నువ్వు సచివాలయంకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి నువ్వు అంబేద్కర్ పేరు పెట్టు, మేము పార్లమెంటుకు పేరు పెడతామన్నా వెంటనే స్పందించిన. ఎందుకంటే మనసులో ఏదో కల్మషం ఉంటే ఏదో హామీ ఇచ్చి వెళ్ళిపోవాలనే ఆలోచనలో లేనటువంటి గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు. అంటే చేస్తాడు, అనకపోతే చేయడు. ఇది అనగానే వెంటనే అసెంబ్లీలో నేను అసలు ఊకుండా పోవా తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. అది ఎంత గొప్పతనము, ఎంత మంచి నిర్ణయము. ఆ నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన మాకు దేవుడితో సమానమయ్యా, నువ్వు రాముడో కృష్ణుడో నువ్వంటావు కానీ రాముడు లేడు కృష్ణుడు లేడు, మాకు కేసీఆరే దేవుడు, మమ్మల్ని ఆదుకొని మా అంబేద్కర్ పేరు పెట్టినందుకు వారే దేవుడు. మిస్టర్ బండి సంజయ్ నువ్వెక్కడున్నా సిరిసిల్ల వేదిక మీద నీకు ఒక సవాల్ విసురుతున్నా బిడ్డ, మేము నువ్వు అన్నట్టు తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన బిడ్డ, నువ్వు గిట్ట పార్లమెంటులో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి నువ్వు అంబేద్కర్ పేరు పెట్టకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీకుంటుంది ఇక చూసుకో బిడ్డ ఎట్లా ఉంటుందో, ప్రజలందరూ తన్ని తరిమేసే పరిస్థితులు వస్తున్నాయి. నువ్వు ఆ మాట మీద నిలబడకపోతే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు తిరగనియరని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సెలవు. ధన్యవాదాలు సార్. గౌరవనీయులు జెడ్పీ చైర్పర్సన్ గారు నేలకొండ అరుణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం. ఈరోజు 75వ సెప్టెంబరు 75/17/2022 నాటికి హైదరాబాదు సంస్థానము మనకు ఏర్పడిన విలీనమైన రోజు. ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనము సమ్యక్యత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సమ్యక్యత వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఐటీ శాఖ పురపాలక శాఖ మంత్రివర్యులు గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మన వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, అధికారులకు, వేదిక ముందున్న మా అక్క చెల్లెళ్ళందరికీ, అన్నాదమ్ములకు, రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మన మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 17 సెప్టెంబరు 2022 నాటికి
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై కలిసి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ జాతీయ సమ్యక్యత వజ్రోత్సవాలు సెప్టెంబర్ 16 17 18 వరకు మనకు నిర్వహించుకోవడం జరుగుతుంది తెలంగాణ ప్రజల పోరాట పటిమ చాలా గొప్పది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మనకు అనేక విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నది అలాగే మన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు కూడా పేదలందరికీ బడు బలహీన వర్గాలందరికీ కూడా చేరుతున్నాయి మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం ఎన్ని విధాలు శత విధాలు చేసి కొట్లాడి తెచ్చుకొని తెలంగాణలో పేద ప్రజలకందరికీ పంచుతున్నాడు ఎందుకంటే అనేక విధాలుగా కూడా నాటి ప్రభుత్వ గత ప్రభుత్వాలు ఏ రూపకంగా కూడా మనకు ఇంత సంక్షేమ పథకాలు అందలేదు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి గడప గడపకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయి దీనికి మనము ఎల్లవేళలా మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజన్న చిరిసిల్ల జిల్లా ప్రజలందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రుణపడి ఉంటారు వారికి ప్రత్యేక జిల్లా ప్రజలందరి తరపు నుంచి వెళ్ళి ప్రజల తరపు నుంచి వెళ్ళి కూడా వారికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మంత్రివర్యులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి వజ్రోత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ ధన్యవాదాలు మేడం ఇప్పుడు శ్రీ గూడూరు ప్రవీణ్ గారు పవర్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను డెబ్బై ఐదవ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ బహిరంగ వేదిక ద్వారా ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా జరుపుకుంటున్న ఈ సంబరంలో మనమందరం పాల్గొనేలా చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు అనురాగ్ జయంతి గారికి మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన అభిమాన నాయకుడు మంత్రి కేటీఆర్ గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి కీమ్యా నాయక్ గారికి సత్యప్రసాద్ గారికి సోదరి జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి గారికి సోదరి పురపాలక శాఖ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి గారికి రైతు వేదిక రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారికి అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరులు ఆకనూరు శంకరయ్య గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పురపాలక కౌన్సిలర్లందరికీ జడ్పీటీసీలకు ఎంపీపీలకు వేదిక మీద పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు ఈ అవకాశాన్ని నేను ఇంకొక రకంగా కూడా వాడుకోవడానికి మంత్రి గారు అనుమతి కోరుతున్నాను మరి ఈ సిరిసిల్ల ప్రాంతంలో మనం ఇలా 75వ వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ బడుగు బలహీన వర్గాలకి రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ అనేది పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మొన్న 13వ తేదీన నాకు ఇచ్చినందుకు ఈ వేదిక ద్వారా ఈ ప్రాంత బడుగు బలహీన వర్గాల పక్షాన అదేవిధంగా పద్మశాలి సమాజం పక్షాన నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ వాస్తవంగా తెలంగాణ 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం భారతదేశానికి వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి రాలేదనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించిన సందర్భంలో పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లోకి రాలేదు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రాలేదు మన కుల వృత్తులతో ఉన్నటువంటి వారెవరికి కూడా ఏ ప్రభుత్వం కూడా ఆసరా రాలేదు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి నాడు చాలామంది మాట్లాడుతున్నారు విలోమ విలీనమ విమోచనమా అంతకంటే మరి మన బడుగుల జీవితాల్ని వెలుగులోకి తెచ్చింది ఎవరు అభివృద్ధి చేసింది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించాలి
మరి ఈనాడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం మనందరం కూడా సగర్వంగా తలెత్తుకునేలా హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం అయితేనేమి అంతేకాకుండా కులవృత్తిల్ని కూడా ఇవల పద్మశాలలే మేము ఉన్నాం మా వృత్తి పూర్తిగా అంతరించిపోయి మీ అందరికీ తెలుసు శిశిలాలో ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయో మరి మాన్యులు కేటీఆర్ గారు మంత్రి అయిన తర్వాత చేనేత జౌళి శాఖ మంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఒక పూట భోజనం పెట్టి మరి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి నేత కార్మికులకు ఎంత వేతనం వస్తుందంటే నెలకు 6000 వేతనం వస్తుందని మేమందరం వస్త్ర పరిశ్రమలో ఉన్న పెద్దలందరం చెప్పడం జరిగింది ఆనాడు వారు అన్నారు 5000 రూపాయలు 6000 రూపాయలతో ఎవరు బతుకుతారు ఏ విధంగా బతుకుతారు కనీసం వారికి 15000 రూపాయలు నెలకు వేతనం వచ్చే విధంగా ఉంటేనే వారు గౌరవంగా బతుకుతారు అన్నాడు మేమందరం కూడా ఆశ్చర్యపోయినాం ఇది ఎలా సాధ్యమవుతుందని ఆ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి ఈ పరిశ్రమలో పుట్టి పెరిగిన మా అందరికీ కూడా ఏ విధంగా మెలకులతో చేసినట్టయితే 15000 వేతనం అంటే ఇంకా కొంతమంది 20000 వేతనం వరకు కూడా తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా కమ్మరి కుమ్మరులకు కూడా ఆధునికమైనటువంటి వారి పనిముట్లు ఇచ్చి వారు అందులో నిష్ణాతులుగా ఉండి ఆ పని చేసుకోవడం అయితేనేమి మన గొల్ల కురుమలకు గొర్రెలు ఇచ్చి వారు కూడా వారి వృత్తిని కాపాడుకునే విధంగా ముందుకు పోతున్నాం ఈ రకంగా చూసినట్టయితే తెలంగాణ వచ్చింది 1948 సెప్టెంబర్ 17 కాదు జూన్ 2014 నాడు ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆనాడే మనకు ఈ వెట్టి చాకిరి నుంచి విముక్తి లభించింది ఆంధ్ర పాలకుల నుంచి కూడా విముక్తి జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి చివరి కిరణమైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా మేము తెలంగాణ అభివృద్ధికి ఇవ్వమని అన్నాడు ఈ ప్రాంతంలో పాలిస్తున్నటువంటి మంత్రులైతేనేమి ఎమ్మెల్యేలైతేనే ఎవరు కూడా నోరు మెదపకుండా ఉన్నారు మరి ఈనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంపదను సృష్టిస్తున్నారు పేదలకు పంచుతున్నారు ఏమమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ వస్తుందా 2016 రూపాయల పెన్షన్ మన గురించి ఎవరు ఆలోచించరమ్మా బీడీ కార్మికుల కొరకు 2016 రూపాయలు ఎవరు ఆలోచించరు మన గురించి ఆలోచించిన కేసీఆర్ గారు నిన్నటికి నిన్న ఒక అద్భుతమైనటువంటి సెక్రటరీ నిర్మించి దానికి అంబేద్కర్ గారి పేరు పెట్టి కేంద్రం వారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ భవనం అని పేరు పెట్టాలంటే ఈనాటికి కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు దీనివల్ల మనం తెలిసేది ఏంది మన తెలంగాణ అభివృద్ధికి మన జాతిపిత ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో ఎవరెవరో జాతిపితలుగా ఉన్నప్పటికీ ఈనాడు మన తెలంగాణ అభివృద్ధికి జాతిపిత కేసీఆర్ అని చెప్పేసి వారి నాయకత్వంలో మనుషులు కేటీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ ప్రత్యేకంగా మన సిరిసిల్ల ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ ఒక్క సత్యవదప్ప ఎవరు జై తెలంగాణ అనడానికి నామోషి పడుతుండ్రా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ థాంక్యూ ధన్యవాదాలు సార్ జాతి యావత్తు తెలంగాణ నినదించాల్సిన రోజు ఈరోజు 1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 60 ఏండ్లు స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి దార్శనిక పాలనలో విద్యుత్తు నీటిపారుదల వ్యవసాయం పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి కల్పన అభివృద్ధి ప్రజా సంక్షేమం అన్ని రంగాలలో యావత్ భారతావానికి దిక్చూచిగా నిలుస్తోంది ఇలాంటి తెలంగాణలో అందరి మనసులు దోచే మాన్యులు మంత్రివర్యులు తెలంగాణ గుండెచప్పుడు మన అందరి ఆశాజ్యోతి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఐటీ శాఖ మంత్రుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జై తెలంగాణ ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలా జై తెలంగాణ ఇక్కడ లేస్తే లేవు చూడు జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి నేలకొండ అరుణారాఘవరెడ్డి గారు గౌరవనీయులు మొన్ననే
పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆశీస్సులతో రాష్ట్ర పవర్లూమ్ మరియు టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులుగా నియమితులైన అన్న గూడూరి ప్రవీణ్ గారు గౌరవనీయులు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు సోదరి శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నర్సయ్య గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ఆకునూరి శంకరయ్య గారు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గారు అడిషనల్ కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు నాయక్ గారు ఇంకా వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన జెడ్పీటీసీలు గౌరవనీయులైన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు గౌరవనీయులైన వ్యాపార మార్కెట్ కమిటీల అధ్యక్షులు గౌరవనీయులైన సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు గౌరవనీయులైన సింగిల్ విండోల అధ్యక్షులు అదే విధంగా వేదికపైన ఆసీనులైన పుర ప్రముఖులు జిల్లా అధికారులు సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి అధికారులు మరి వేదిక ముందున్న పాత్రికే మిత్రులు సాంస్కృతిక సారథికి సంబంధించిన కళాకారులు అందరికంటే ముఖ్యంగా చాలా ఓపికగా ఈరోజు స్వతంత్ర భారత వజ్రోత్సవ సమైక్యత ఉత్సవాల్లో పాల్పంచుకుంటున్న మా సిరిసిల్ల నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ అన్నదమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇప్పుడే కలెక్టర్ గారు ఇంకా ఇతర పెద్దలు మీ అందరికీ విన్నవించినట్టుగా భారతదేశంలో ఆనాటి హైదరాబాద్ సంస్థానం ఐక్యమైన రోజు ఈరోజుని సమైక్యతా దినోత్సవంగా జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత 3 రోజుల ఉత్సవాలు ఈరోజు ప్రారంభమై రేపు ఎల్లుండి కూడా కొనసాగుతూ రాష్ట్రమంతటా ఘనంగా తెలంగాణ ఆనాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమైన రోజుని గుర్తు చేసుకుంటూ ఘనంగా ఆనాటి స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను వారి త్యాగాలను వారన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ వారి కారణం వల్లనే వారి పోరాటం వల్లనే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని స్వతంత్రంగా ఉన్నామనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవడానికి ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. మీకు ఒక నా స్వానుభవం కూడా చెప్పాలా, మా తాతగారు మా అమ్మగారి నాన్నగారు ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామం. ఆయన పేరు జోగినిపల్లి కేశవరావు గారు. నాకు చిన్నప్పుడు అమ్మమ్మ ఊరికి బాగా ఎక్కువ పోయే అలవాటు ఉండే. ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే అమ్మమ్మ గారు ఊరికి పోవడం అలవాటు. ఆ షాబాజ్పల్లి వాగు దాక్కుంటే ఇప్పుడంటే బ్రిడ్జ్ అయింది, కానీ అప్పుడు బ్రిడ్జ్ లేదు. ఆ కాజ్వే మీదకి వెళ్ళి నీళ్ళు వస్తే మోకాళ్ళలోతు నీళ్ళు వస్తే కూడా ఆ నీళ్ళలో నడుచుకుంటూ పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కొదురుపాక స్టేజ్ మీద దిగి లోపలికి చాలాసార్లు నడుచుకుంటూ పోయినాం, చాలాసార్లు రిక్షాలో పోయినాం, అట్లా ఎంతో అనుభవం ఉంది. మా తాతగారికి నేను మొట్టమొదటి మనుమణ్ణి, మొత్తం ఆయన కుటుంబంలోనే నేను మొట్టమొదటి ఆయనకు మనుమణ్ణి కాబట్టి నాతో బాగా ఆప్యాయంగా ఉండేది. వారు ఎప్పుడు చెప్పేది నాకు, ఆయన స్వాతంత్ర సమర యోధుడు, ఆనాడు నిజాం కాలంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ తర్వాత 1980 ఆ ప్రాంతంలో భారత ప్రభుత్వం గుర్తించి స్వాతంత్ర సమరయోధుడుగా ఆయన కానాడు పెన్షన్ కూడా ఆయన మరణించేదాకా 2000 సంవత్సరం దాకా పెన్షన్ కూడా వచ్చింది. ఆ తర్వాత మా అమ్మమ్మకు కూడా వచ్చింది. ఆ రకంగా ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పేది, ఒకనాడు ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో ఆనాటి అప్పటి పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ గ్రామాల్లో ఏ రకంగా పోరాటం చేసినారు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పేది. తర్వాత ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో ఆనాడు ఎట్లా భారతదేశంలో విలీనమైనమనే విషయాన్ని కూడా వారు ఎన్నోసార్లు చెప్పేది. ఈ మాట నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణకు పోరాటాలు కొత్త కాదు. ఆనాడు సాయుధ పోరాటంలో ముందుండి ఆనాడు అప్పటి నిజాం ప్రభుకు వ్యతిరేకంగా పోరాటం చేసింది తెలంగాణ. ఆ తర్వాత 1948 తర్వాత 1956 ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసి ఆంధ్రను తెలంగాణను కలిపే ప్రయత్నం చేస్తే ఆనాడు కూడా 1953-54 ప్రాంతంలో
ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని కూడా మళ్ళీ తెలంగాణ ప్రజలే నడుం బిగించి శ్రీకారం చుట్టి ఆనాడే కేంద్ర ప్రభుత్వానికి తమ ఆవేదనను తమ పోరాటం ద్వారా చెప్పడం జరిగింది. ఇష్టం లేని బలవంత పెళ్లి 1956లో ఆంధ్రను తెలంగాణను కలిపి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ కేవలం దశాబ్ద కాలంలో కేవలం 10-12 ఏళ్లలో అన్యాయం మళ్ళీ జరుగుతున్నదన్న విషయం అర్థమై 68లో తిరిగి గొంతెత్తి తిరిగి మళ్ళీ రోడ్డుకెక్కి 370 మంది పిల్లలు తమ ప్రాణాలను కూడా బలిపెట్టి మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా మా రాష్ట్రం మాకు కావాలే అని మళ్ళీ మూడవ దఫా ఉద్యమం 1968లో అంటే మొట్టమొదటిసారి తెలంగాణ తిరగబడ్డది 40వ దశకంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా, మళ్ళీ తిరిగి 50వ దశకంలో తిరగబడ్డది ఆనాడు ఆంధ్రను తెలంగాణను కల్పొద్దని, మళ్ళీ 60వ దశాబ్దంలో 68-69 ప్రాంతంలో మా తెలంగాణ మాకు కావాలి అని పోరాటం ప్రారంభించింది. తిరిగి మళ్ళీ మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001వ సంవత్సరంలో మళ్ళీ కొత్తగా ఉద్యమం ప్రారంభమై 14 ఏళ్ల పాటు నడిచి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దయతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే దానికి తెలంగాణ బిడ్డల పోరాట పటిమ, తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాలే దానికి కారణమైన విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ 4 దశల గురించి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మనకు పోరాటం కొత్త కాదు. ఎప్పటి నుంచో ఉగ్గుపాలతోనే తెలంగాణ బిడ్డలకు పోరాటాన్ని నేర్పిన తల్లులు తెలంగాణ తల్లులు, మా ఆడబిడ్డలు. అందుకే ఈరోజు ఏ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ఆధారంగానైతే, ఏ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ఆధారంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును తెలంగాణ సచివాలయానికి పెట్టాలనే ఆలోచన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినారో వారికి మనందరం కూడా గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ అంబేద్కర్ గారే లేకపోతే, ఆయన రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనేదే లేకపోతే, ఆ ఆర్టికల్ 3లో కూడా శాసనసభ అనుమతి లేకుండానే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కొత్త రాష్ట్రాలు పార్లమెంటు ఏర్పాటు చేయవచ్చు అనే ఆలోచన అంబేద్కర్ గారు దార్శనికతతో చేయకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ రకంగా అద్భుతంగా సంక్షేమాన్ని అభివృద్ధిని కలిపి నడిపే కేసీఆర్ గారి నాయకత్వమే మనకు ఉండేది కాదు. అందుకే సముచితమైన వ్యక్తికి మన భవిష్యత్ తరాలకు కూడా తెలిసే విధంగా, భవిష్యత్ తరాల పిల్లలకు కూడా అంబేద్కర్ గారి గొప్పదనం గురించి తెలిసే విధంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అని చెప్పిన అంబేద్కర్ గారు, లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రటర్నిటీ అని చెప్పిన అంబేద్కర్ గారి గొప్పదనం భవిష్యత్ తరాల పిల్లలకు కూడా తెలిసే విధంగా రాష్ట్ర సచివాలయానికి వారి పేరు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ 8 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా, అందరికీ సంపూర్ణంగా సంక్షేమాన్ని అభివృద్ధిని కలగల్పి అందించే దిశగా ఎన్నో సంస్కరణలు తెచ్చుకున్నాం. కొత్త గ్రామాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త జిల్లాలు కూడా, రాజన్న సిరిసిల్ల లాంటి జిల్లాలు కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. చేసుకొని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక కలెక్టర్ గారు, ఒక ఎస్పీ గారు, జిల్లా స్థాయి అధికారులందరూ మీకు దగ్గరగా ఇక్కడనే ఉంటూ సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్షేమం ఎంత గొప్పగా జరుగుతున్నది తెలంగాణలో అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆనాడు 2013 ప్రాంతంలో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో 29 లక్షల మందికి మాత్రమే ఆసరా పెన్షన్లు వచ్చేది. ఆనాడు 29 లక్షల మందికి మాత్రమే వచ్చేది. ఆ 29 లక్షల మందికి కూడా 200 పెన్షను, 500 పెన్షన్ మాత్రమే వచ్చేది. వికలాంగులైతే 500, వృద్ధులు వితంతువులు నేతన్నలు గీతన్నలైతే 200 రూపాయలు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 40 లక్షల మందికి పెన్షన్ వస్తున్నది. దాంతోపాటు ఈరోజు మంచి రోజు అనుకొని మీ అందరికీ కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదనంగా 17,000 మందికి కొత్తగా 2,000 రూపాయల పెన్షన్లు, 3,000 రూపాయల పెన్షన్లు ఈరోజే మీకు అందియబోతున్నామనే మాట కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్న మా ఆడబిడ్డలు, ఎవరైతే ఒంటరి మహిళలు, బీడీ కార్మికురాళ్ళు, నేతన్నలు, గీతన్నలు, బోధకాలుతో బాధపడే వాళ్ళు, డయాలసిస్ పేషెంట్లు, మళ్ళీ గతంలో ఇచ్చిన 117,000కు మన 107,000కు
అదనంగా మరొక 17,000 మన జిల్లాలో అంటే మొత్తం కలిపితే 124,000 మందికి మన జిల్లాలో పెన్షన్లు వస్తా ఉన్నాయి. మన జిల్లాలో కుటుంబాలు ఎన్నో ఎరికేనా మీకు? మన జిల్లాలో ఉన్న కుటుంబాలే 150,000 కుటుంబాలు, అంటే దగ్గర దగ్గర 85-90% మందికి మన జిల్లాలో ఈ రోజు పెన్షన్లు అందుతున్న 80-90% కుటుంబాలకు పెన్షన్లు అందుతున్నాయనే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడ 200 పెన్షను, ఎక్కడ 2,000 పెన్షన్, 10 రెట్లు పెరిగింది పెన్షన్. ఒక్క పెన్షన్ మాత్రమే కాదు పెరిగింది, ఏమేం పెరిగినాయి, ఏమేమి వచ్చినాయి. తెలంగాణ వచ్చినాక రైతుల ఖాతాల్లో 62 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈరోజు దాదాపు 58,000 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో ఈరోజు బ్రహ్మాండంగా ఈ 8 ఏళ్లలో నమోదు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతు బీమా ఇచ్చి ఎక్కడన్నా ఒక రైతు చచ్చిపోతే ఆ రైతుకి ధీమానిచ్చి ఆ కుటుంబం రోడ్డున పడకుండా 5 లక్షల బీమా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. మొన్నటికి మొన్న చేనేత దినోత్సవం నాడు ఆగస్టులో కొత్తగా నేతన్నకు కూడా బీమా ప్రవేశపెట్టి నేతన్న ఎట్లా చచ్చిపోయినా, సహజ మరణమైనా ఏ మరణమైనా వారికి కూడా రైతుల మాదిరిగానే 5 లక్షల బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే, కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. కరెంటు మంచిగైంది, నీళ్ల వ్యవస్థ మంచిగైంది, సంక్షేమం బాగైతున్నది. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కల్యాణ లక్ష్మి ద్వారా 116 రూపాయలు వస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ వస్తుంది, 12,000 రూపాయలు 13,000 రూపాయలు అందుతున్నాయి. పేదింటి ఇల్లు లేని పేదలకి ఇవాళ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2 పడక గదుల నిర్మాణం మన సిరిసిల్లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇవాళ మహానుభావులు ఎంతోమంది త్యాగాలతో, పోరాట మూర్తులు ఎంతోమంది త్యాగాలతో ఈ రాష్ట్రం ఆనాడు భారతదేశంలో విలీనమైంది, ఐక్యమైంది. అట్లాంటి ఈ రాష్ట్రం ఎంతోమంది త్యాగాలతో, ఎంతోమంది పోరాటాలతో సిద్ధించిన ఈ రాష్ట్రం తప్పకుండా దీన్ని సంపూర్ణంగా ఇక్కడ సమైక్యతను, ఇక్కడ కలిసిమెలిసి ఉండే ఒక తత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కులమని మతమని రకరకాల పేర్లతో చిచ్చుపెట్టి వారిదే కులం వీరిదే మతమని ఇచ్చగొట్టే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను ఒక కంట కనిపెట్టవలసిన అవసరం ఉన్నది. ఇవాళ కలిసి ఉన్నాం కాబట్టే, కలిసి నడుస్తున్నాం కాబట్టే ఇన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చుకోగలుగుతా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పల్లెలు బాగు చేసుకుంటున్నాం, పల్లె ప్రగతిలో పట్టణాలు బాగు చేసుకుంటున్నాం, పట్టణ ప్రగతిలో మంచి అద్భుతంగా చెట్లు పెంచుకుంటున్నాం, భవిష్యత్ తరాల పిల్లలకు ఇబ్బంది కాకుండా. ఇట్లా 1-2 కాదు, ఎన్నో కార్యక్రమాలు, పరిశ్రమలు తెచ్చుకుంటున్నాం, ఐటీని పెంచుకుంటున్నాం, మన పట్టణాలను బ్రహ్మాండంగా మన పిల్లలకు కొలువులిచ్చే పట్టుగొమ్మలుగా మార్చుకుంటా ఉన్నాం. ఎన్నో చక్కటి కార్యక్రమాలు ఈ 8 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకుంటా ఉన్నాం. కొత్త కాలేజీలు పెట్టుకుంటా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఒకనాడు ఈ సిరిసిల్లలో కాలేజీలే లేవు, 2 వేములవాడకు సిరిసిల్లకు కలిపి ఒకటే ఒక డిగ్రీ కాలేజ్. అట్లాంటిది ఈరోజు మన సిరిసిల్లకు ఒక వ్యవసాయ పాలిటెక్నిక్, ఒక వ్యవసాయ కళాశాల, ఒక JNTU ఇంజనీరింగ్ కళాశాల, మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక మెడికల్ కళాశాల కూడా ఇచ్చి ఈ ప్రాంతంలో మనం ఎన్నడూ ఊహించని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు, ఎన్నడూ కలలో కూడా ఊహించని విధంగా ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. మరి ఇన్ని అభివృద్ధి పనులు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు సిరిసిల్ల పట్టణానికి ఎవరైనా ఒక 5-6 ఏళ్ల తర్వాత కొత్తగా వస్తే ఇది మా ఊరేనా కాదా అన్నంత గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పట్టణాన్ని మార్చుకుంటా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామంటే దానికి కారణం మనకు సమర్థవంతమైన నాయకత్వం కేసీఆర్ గారి రూపంలో. ఇటు పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అటు అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా లోటు రాకుండా బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఏ కాలేజ్ గ్రౌండ్లో అయితే మనం మీటింగ్ పెట్టుకుంటున్నామో నేను ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, దీన్ని కూడా ఆధునీకరించే తందుకు బ్రహ్మాండంగా 2 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం. రాబోయే 3-4 నెలల్లోనే దీన్ని కూడా అద్భుతంగా తయారు చేసి స్థానికంగా పిల్లలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. మినీ స్టేడియం మీరు చూసుంటారు, కొత్త చెరువు చూసుంటారు, మిడ్ మానేరు అద్భుతంగా తంగల్లేపల్లి వాగు కింద ఎంత అద్భుతంగా నీళ్లు 24 గంటలు కనబడుతున్నాయో మీ కళ్ళతో మీరే చూస్తూ ఉన్నారు. ఇవన్నీ మన కళ్ళ ముంగట్నే ఆవిష్కారమైన అద్భుతాలు, కళలో కూడా ఊహించని ఎన్నో కార్యక్రమాలు, దశాబ్దాలుగా పెండింగ్లో పడ్డ ఎన్నో సమస్యలు ఈరోజు అవన్నీ పరిష్కారం అవుతా ఉన్నాయి. ఇప్పుడే మా ప్రవీణన్న చెప్పిండు, ఒకనాడు సిరిసిల్ల నేతన్నకు
ఇక్కడ పనిచేసే కార్మికులు 6000 7000 8000 నెలకొచ్చే పరిస్థితి ఉంటే ఈ రోజు ఎంత బాగా పరిస్థితి మారిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ రోజు 16000 20000 దాకా కడుపు నిండా పని చేయాలనుకున్న వాళ్ళు కడుపు నిండా పని దొరికే పరిస్థితి ఉన్నమాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. 50% సబ్సిడీ మీద చేనేత కార్మికులకు నూలు రసాయనాలు అన్నిటి మీద సబ్సిడీ ఇచ్చి బ్రహ్మాండంగా వారిని ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం. అదే మాదిరిగా ఈరోజు ఒక అపారల్ పార్కు పెట్టినా టెక్స్టైల్ పార్కును కడుపులో పెట్టుకొని చూసుకున్నా ఈరోజు పవర్లూమ్ కార్పొరేషన్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అద్భుతంగా కొత్త కార్యక్రమాలు చేయబోతున్నా. ఇవన్నీ స్వల్ప సమయంలో గతంలో 70 ఏళ్లలో కానీ ఎన్నో పనులు గత 7 నెలల్లోనే మనం చేసుకున్న విషయాన్ని కూడా ఒక్కసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతుల కల నర్మాల చెరువు నిండాలే, నిర్మాల చెరువు నిండి మా పొలాలకు కూడా నీళ్లు రావాలి అని దాని సాకారం చేసిన నాయకుడు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన నాయకుడు కేసీఆర్ గారు. ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ మాసంలో నర్మాల చెరువు మత్తళ్ళు దుంకుతుందనే ఆలోచన గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు చేయలేదు, ఎన్నడు కూడా ఏ రైతు కూడా కలగనలేదు. అట్లాంటిది ఈరోజు అప్పర్ మానేరు నింపి ఎర్రటి ఎండాకాలంలో కాళేశ్వరం ద్వారా మల్లన్న స్వాగర్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ముస్తాబాద్ కానీ గంభీరావుపేట కానీ ఎల్లారెడ్డిపేట కానీ తంగళ్ళపల్లి కానీ ఇవన్నీ మండలాలకు కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి. తొందరలోనే కోనరావుపేటకి వీర్నపల్లికి కూడా బ్రహ్మాండంగా మనం ప్యాకేజ్ 9 ద్వారా నీళ్లు అందించుకోబోతా ఉన్నాం. అంటే ఇట్లా దశాబ్దాల కలలు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, కరెంటు సమస్యలు కావచ్చు, నేతన్నల సమస్యలు కావచ్చు, ఇన్ని సమస్యలు, పట్టణాల సమస్యలు కావచ్చు, పల్లెల సమస్యలు కావచ్చు, విద్యారంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, వైద్య రంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, 7-8 ఏళ్ల కాలంలోనే ఇన్ని సమస్యలను పరిష్కారం చేసుకోగలిగినామంటే దానికి కారణం ఒకటే, తెలంగాణ కడుపు నొప్పి తెలిసిన నాయకుడు, తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలిసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు ఉండడమే దానికి కారణమనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే ఒక అవ్వన్న దాడికి వెళ్ళి నాకు ఇంకా పెన్షన్ రాలేదు అని, 150000 ఇండ్లుంటే 125000 పెన్షన్లు వస్తున్నాయి, దబ్బన ఒకలో ఇద్దరు ఆడీడ మిగిలిపోతే మీకు కూడా ఇస్తాం, రంది పెట్టుకోకుండా ఎక్కడన్నా ఒకరిద్దరు మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇస్తాం, 90% మందికి ఇచ్చి ఇంకెవరైనా అర్హులు ఉంటే వాళ్ళని వదులుకుంటామా ఇడిచి పెడతామా? తప్పకుండా ఇస్తాం. ఎవరైనా అడిగినరా మమ్మల్లా? ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వాలి, భర్తల వల్ల నిరాదరణకు గురైన మహిళలకు పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలోకైనా ఉన్నదా? ఒక్క తెలంగాణలో తప్ప. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా? తెలంగాణ తప్ప. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎన్నో రకాల కార్యక్రమాలు, ఒకటి రెండు కాదు, ఎన్నో రకాల కార్యక్రమాలు మీరు అడగకుండానే, దరఖాస్తు పెట్టకుండానే, మీరు డిమాండ్ చేయకుండానే ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడో ఒకలో ఇద్దరో మిగిలిపోతే వారిని కూడా తప్పకుండా ఆదుకునే సంస్కారం ఉన్న ప్రభుత్వం, తప్పకుండా వారిని కూడా కాపాడుకుంటాం. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, 8 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కులం పేరు మీద మతం పేరు మీద చిచ్చు పెట్టి మనుషుల మధ్యనే అంతరాలు సృష్టించి లేనిపోని పిచ్చి పంచాయతీలు పెట్టి గతాన్ని తవ్వి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వైషమ్యాలు రెచ్చగొట్టి మత పిచ్చి లేపి తెలంగాణ సమాజాన్ని ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త కనిపెట్టుకుని ఉండాలి, లేకపోతే తెలంగాణ మళ్ళీ దశాబ్దాల పాటు వెనుకకు పోతుంది. ఇట్లాంటి దుర్మార్గపు అరాచకపు వ్యక్తులు వ్యవస్థలు ఒకసారి ఆలోచన చేయండి. పోని కనీసం వాళ్ళు తెలంగాణకి 8 ఏళ్ల చేసిందేమనున్నదా అంటే హల్లికి హల్లి సున్నకు సున్నా చేసిందేమి లేదు. కేవలం పంచాయతీలు పెట్టుడు, పిచ్చి మాటలు మాట్లాడుడు, పనికి మాలిన ముచ్చట్లు చెప్పుడు, కులాలు మతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టుడు తప్ప పనికొచ్చే ఒక్క ముచ్చట చెప్పరు, ఒక కుల వృత్తికి సంబంధించిన ముచ్చట చెప్పరు, సిరిసిల్లకు వనికొచ్చే ముచ్చట చెప్పరు, తెలంగాణకు వనికొచ్చే ఒక కాలేజీ దేరు, ఒక స్కూలు దేరు, ఏది దేరు కానీ పిచ్చి మాటలు మాట్లాడి జనాలను రెచ్చగొట్టి హిందువులని ముస్లింలని ఇంకోటని ఇంకోటని ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈరోజు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న చిల్లర మల్లర పార్టీలను, చిల్లర మల్లర నాయకులను ఒక కంట కనిపెట్టవలసిన అవసరం ఉన్నది. ఒకసారి ఆలోచన చేయండి, 8 ఏళ్ళు గుర్తు రాని సెప్టెంబర్ 17 ఇవ్వాలనే గుర్తొచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. ఇద్దరిద్దరు ముఖ్యమంత్రులు వస్తారట, ఇంకొక ఆయన కేంద్రంకి వెళ్ళి హోంమంత్రి వస్తారట, వస్తారు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు, అవతల పడతారు, ఒక బుడ్డ పైస కూడా తీసుకురారు. తెలంగాణ ప్రజలకు పనికొచ్చే ఒక పథకం ఉండదు, ఒక పైస ఉండదు. వస్తారు, లొల్లి పెడతారు,
డబ్బల రాలే చూపితే సపరేట్లు వస్తుందో, గట్లనే హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని చెప్పి చిల్లర మాటలు చిల్లర పంచాయతీలు తప్ప పనికొచ్చేది మాత్రం ఒక్క పైస ఉండదు. ఇప్పుడు నేను చెప్పేది వాజీబా కాదా, రేపు మీకే తెలుస్తుంది. అమిత్ షా అని ఒక ఆయన వస్తున్నాడు కేంద్ర హోంమంత్రి, మీకు అంత పెద్ద మనిషి వస్తున్నప్పుడు కనీసం 10,000 కోట్లన్న తీసుకురావాలన్న లేదా తెలంగాణ రాకరాకు వస్తాడు సుట్టప్ సూపుగా. వచ్చినప్పుడు ఒక 10,000 కోట్లు తెలంగాణ కోసం యోగి కాలేజీ ఇచ్చినాం, యోగి ఇది ఇస్తున్నాం, తెలంగాణ జాతి నిర్మాణంలా బాగా పనిచేస్తున్నది, తెలంగాణకి వెళ్ళి మాకు ఒక రూపాయి వస్తే మేము ఇప్పటిదాకా 46 పైసలే వాపసు ఇస్తున్నాం, మరి మీ రుణం తీర్చుకుంటాం తెలంగాణ ప్రజలదని చెప్పి కొంత ఇచ్చిపోవన్నా లేదా? ఒకటంటే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యరు, ఒకటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఇయ్యరు, ఒకటంటే ఒక నవోదయ పాఠశాల ఇయ్యరు. ఇదే సిరిసిల్లల 8 ఏళ్ల నుంచి నేను కాకి లెక్క మొత్తుకుంటున్నా కేంద్ర ప్రభుత్వంతో. మాకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వండి, మా సిరిసిల్లలనే ఉన్నారు రాష్ట్రంలో ఉన్న పవర్ లూమ్ కార్మికులంతా మా దగ్గరనే ఉన్నారు, మాకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వండి అని 8 ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నా. ఇప్పటిదాకా దున్నపోతు మీద వానబడట్టే ఉన్నది తప్ప ఏమి స్పందన లేదు. మరి రేపన్నా ఏమన్నా చెప్తారో చెప్పరో నాకైతే తెరగలేదు, నాకైతే నమ్మకం లేదు. వచ్చి మళ్ళా గదే లొల్లి గదే బొబ్బ గదే నిజాము గదే హిందూ గదే ముస్లిము ఆయనతో మళ్ళీ పంచాయతీ పెట్టాలి ఏదో ఒకటి చేసి తాకట్లు పెట్టి 4 ఓట్లు వేయించుకోవాలనే చిల్లర మాటలు తప్ప చిల్లర ఆలోచనలు తప్ప కొత్తదేమీ లేదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మనం సమైక్యతా దినోత్సవం అని ఎందుకు అంటున్నామంటే అందరూ కలిసి మెలిసి ఉండాలని మనం అంటున్నాం. వాళ్ళేమంటున్నారు, కలిసి ఉండద్దు, పాత పుండ్లు తవ్వుకోవాలి, పాత గాయాలు కెలుక్కోవాలి, కెలుక్కొని హిందువులు ముస్లింలు కలిసి ఉంటే మా రాజకీయం నడవది, మాకు ఓట్లు రావు, కాబట్టి బరాబర్ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలని వాళ్ళంటూ. మేమేమంటున్నాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, సంక్షేమం చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, మంచి పనులు చేసుకుందాం, ముందుకు పోదాం, భవిష్యత్తులోకి చూద్దాం. గతంలోకి చూస్తే ఏం రాదు, భవిష్యత్తులోకి చూస్తే మన పిల్లల కొలువులు వస్తాయి, భవిష్యత్తులోకి చూస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తే ప్రభుత్వాలు చక్కగా పనిచేస్తే చక్కటి పరిణామాలు జరుగుతాయి, భారతదేశం ఒక ఎదిగిన దేశం అవుతుంది. ఆ దిశగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు 1000 మందికి ఈరోజు ఇక్కడనే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ ఒక వరుసగా అటు కౌంటర్లు పెట్టిండ్రు, అటు పక్కకు మీరు అక్కడికి పోవచ్చు. బ్రహ్మాండంగా ఒక గంట ఆలస్యమైనా ఓపికగా ఉండి తీసుకొని పోండి. మొత్తం జిల్లాలోని 17,000 పెన్షన్లు కొత్తగా ఏదైతే మంజూరైనాయో వేదిక మీద ఉన్న గౌరవనీయులైన ZPTCలు, గౌరవనీయులైన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, గౌరవనీయులైన కౌన్సిలర్లను నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు ప్రజలను మీరు దగ్గరికి రప్పించుకోకండి, మీరే వారి దగ్గర పోండి, మీరే దయచేసి ఊరూరికి పోండి, మీరే ప్రతి వార్డుకు పోండి, అవసరమైతే ప్రతి ఇంటికి పోయి మీరే పెన్షన్ ఇచ్చి వాళ్ళ మనసు గెలుచుకోండి. ఇంతకంటే గొప్ప పని మనకేం లేదు. ఒక పేదవారి కళ్ళల్లో ఆనందం, 2,000 రూపాయల పెన్షన్ మీరు 1 రూపాయి లంచం తీసుకోకుండా వాళ్ళ చేతుల్లో పెడితే వారి కళ్ళల్లో ఉండే ఆనందానికి వాళ్ళ కళ్ళల్లో దొరికే తృప్తికి మించిన సంతోషం ఇంకోటి లేదు. ఇలా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఒకప్పుడు 800 కోట్లు అయ్యేది ఖర్చు సంవత్సరానికి పెన్షన్లకు, ఈరోజు దగ్గర 12,000 కోట్లు అవుతున్నది. అయినా పేదవాళ్ళకి ఇచ్చే విషయంలో తగ్గద్దు, పేదవాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పకుండా సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, గౌరవ ప్రజాప్రతినిధులైన మనందరి మీద ఉన్నది. దయచేసి మనందరం కూడా ఇందులో పాల్గొని ఏ ఊరి కా ఊరు, ఏ వార్డు కా వార్డు, ఏ పట్టణానికి ఆ పట్టణంలో మీరే కథానాయకులై, మీరే ఒక కేసీఆర్ గారు లాగా ప్రజలకు డైరెక్ట్గా అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున స్వతంత్ర భారత జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మా ఆడబిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా, దెబ్బనెవరన్నా రానోళ్ళు ఉంటే, ఇంకెవరన్నా అక్కడనో ఇక్కడనో ఒకలో ఇద్దరు మిగిలిపోతే ఏం రంది పెట్టుకోకుండ్రి, తెచ్చిచ్చే బాధ్యత నాది, నన్ను నమ్మండి అనే మాట కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, జై తెలంగాణ. ఇట్లా అంటే నడవది గట్టిగా కరిమేరదాకి నిలబడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. సబ్బండ వర్ణాలు కలిసిమెలిసి సగర్వంగా నిలబడేలా తెలంగాణ అభివృద్ధి జరుగుతోంది. భరత జాతికే తలమానికంగా రాష్ట్ర అభివృద్ధి మీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజెప్పినటువంటి మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఆసరా పెన్షన్ శాంక్షన్ కాబడినటువంటి వారిలో నుండి 20 మందికి వేదికపై పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమం స్నేహితులు శ్రీ కేటీఆర్ మంత్రివర్యుల చేతుల మీదుగా జరుగుతుంది. మొదటగా సిరిసిల్ల నుండి గంభీరావుపేట మండలం కోళ్లమద్ది గుండెల్లి పెద్ద పోచయ్య గారు కార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.
గంభీరావుపేట్ గంభీరావుపేట్ వాళ్ళని పంపించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి పెన్షన్దారులను వేదిక వైపు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. గంభీరావుపేట్ కోళ్ళమద్ది గుండెల్లి పెద్ద పోచయ్య గారు, ఆ తదుపరి గంభీరావుపేట నుండి కొత్తపల్లి నుండి పోచయ్య పెరిమెల్లి తండ్రి పేరు గాలయ్య వారు కూడా పెన్షన్ కార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ తదుపరి ముస్తాబాద్ మండలం ఒక ఐదు నిమిషాలలో వినోద్ కుమార్ గారికి ప్రణాళికా సంఘం అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం సార్. శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు పోచయ్య గారు తర్వాత ఆరుట్ల మహేశ్వరి గారు చీకోడ్ ముస్తాబాద్ మండలం, తదుపరి నామాపూర్ గ్రామం నుండి పిల్లిగూడెం మమిళ ఆ తదుపరి ఎర్రగడ్డ తండా భూక్య హర్షిత, ఆ తదుపరి తంగలపల్లి మండలం నుండి జిల్లాల గ్రామం నుండి ఉడతల మల్లయ్య తంగలపల్లి నుండి పశుల దేవవ్వ ప్రజాప్రతినిధులు కూడా వారితో పాటు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఏ మండలానికి సంబంధించినటువంటి పెన్షన్ అందుతే ఆ మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు పెన్షన్దారుతో సహా రావాల్సిందిగా కోరుతున్నాం. తంగళ్ళపల్లి పశుల దేవవ్వ, తర్వాత ఎల్లారెడ్డిపేట్ అల్మాస్పూర్ తలారి మల్లయ్య ఎల్లారెడ్డిపేట్ హరిదాస్ నగర్ నుండి ఉప్పుల చంద్రయ్య రావాలి. తర్వాత మున్సిపల్ సిరిసిల్ల పెన్షన్ కార్డు తీసుకున్న వారు దయచేసి వేదిక నుండి కిందికి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. సిరిసిల్ల మున్సిపల్ వార్డు నంబర్ 11 నుండి జిందం లక్ష్మి గారు, తర్వాత వార్డు నంబర్ 14 నుండి తడుక ఎల్లవ గారు, వార్డు నంబర్ 19 నుండి బొద్దుల రాజేశ్వరి గారు, వార్డు నంబర్ 19, వార్డు నంబర్ 22 గుడ్ల భూలక్ష్మి గారు, తర్వాత వార్డు నంబర్ 24 నుండి అనల్దాస్ సునీత గారు, ఆ తదుపరి వార్డు నంబర్ 28 నుండి ఒటారికారి యాదమ్మ గారు. తడుక ఎల్లవ గారు 14వ వార్డు, వార్డు నంబర్ 24 నుండి అన్నల్దాస్ సునీత గారు వార్డు నంబర్ 24, దయచేసి వార్డు మెంబర్లు మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.
कार्यक्रम की विचे गौरवनी हनरबल मिनीस्टर के रामाराव गारी अलागे जिला परिषद चैरम नेलकोंड अरुण गारी डिस्ट्रिक्ट कलेक्टर अनुराग जयंती गारी डिस्ट्रिक्ट सूपरिंट पुलिस राहुल हेगडे गारी अलागे गूडूर प्रवीण गारी आकनूर शंकर गारी गड्डम नरसय्य गारु जिला ग्रंथालय जिला रैतु बंधु समिति गारी मुनिसिपल चेयरपर्सन जिन्नम कला चक्रपाणि गारी तरह कौनसलर्स मन मुनिसिपालिटी कौनसलर्स अंदर की प्रति ग्रामं नुंची विचेसिन